ఆక్స్ఫర్డ్ ఆస్ట్రజెనికా కోవిడ్ వ్యాక్సిన్ డోసులను కోట్ల సంఖ్యలో ఉత్పత్తి చేస్తోంది పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఈ సంస్థను సందర్శిస్తారని కూడా భావిస్తున్నారు. వ్యాక్సిన్ పంపిణీలో భారత్కు తొలి ప్రాధాన్యత లభిస్తుందని ఆ సంస్థ చెబుతోంది. అలాగే ఈ సంస్థ ప్రపంచ దేశాలకు కూడా 100 కోట్ల వ్యాక్సిన్ డోసులను అందించనుంది. అయితే దేశంలోనే 130 కోట్ల మందికి వ్యాక్సిన్ ఎలా అందుతుంది అనే అంశంపై ఇంకా అనేక సందేహాలున్నాయి. బీబీసీ ప్రతినిధి యోగి తాలమియే అందిస్తున్న ప్రత్యేక కథనం. ఈమె పూనం భోస్లే. దేశంలో వ్యాక్సిన్ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్న లక్షలాది మంది ఆరోగ్య కార్యకర్తల్లో ఈమె కూడా ఒకరు. విధి నిర్వహణలో భాగంగా ఈమె ఇంటింటికి వెళ్లి టీకాలు ఎందుకు వేయించుకోవాలో వివరిస్తుంటారు. అలాగే పిల్లలకు వ్యాక్సిన్లు వేయించాలని తల్లులకు గుర్తు చేస్తుంటారు. కోవిడ్-19 నియంత్రణలో ఈ మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. వ్యాక్సిన్ వచ్చిన తరువాత కూడా వీళ్లదే కీలక పాత్ర అవుతుంది. ప్రస్తుతం మేము పిల్లలు గర్భిణులపై దృష్టి పెట్టాం. కోవిడ్ వ్యాక్సిన్ వస్తే ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరిని ట్రాక్ చేయాలి. టీకాలు వేయించుకోవాలని ప్రజలను ఒప్పించడం కూడా చాలా కష్టమైన పని. ఇప్పటి వరకు కోవిడ్ వ్యాక్సిన్ గురించి మాకైతే ఏమీ చెప్పలేదు అంటారు పూనం. వ్యాక్సిన్ విషయంలో భారత్ ఇప్పుడు ఒకడుగు ముందుంది. పూణేలోని ఇన్స్టిట్యూట్లో ఆక్స్ఫర్డ్ ఆస్ట్రజెనికా వ్యాక్సిన్ కోట్లాది డోసులను ఇప్పటికే తయారు చేస్తున్నారు. ఇతర ప్రత్యామ్నాయం కంటే ఈ టీకాను ఉత్పత్తి చేయడం, నిల్వ చేయడం చాలా సులభం. అలాగే చౌక కూడా. అభివృద్ధి చెందుతున్న దేశాలకు, జనాభా అధికంగా ఉన్న దేశాలకు ఈ టీకానే ఇప్పుడు ఆశాజ్యోతిగా కనిపిస్తోంది. కోవిడ్ మహమ్మారిని తరిమేసే వ్యాక్సిన్ ఈ మెషిన్లోనే తయారవుతోంది. భారతీయులతో పాటు ఇతర దేశాల ప్రజల కోసం కూడా ఇక్కడ టీకాలు తయారవుతున్నాయి. కోవిడ్-19తో తీవ్రంగా ప్రభావితమైన దేశాల్లో భారత్ 2వ స్థానంలో ఉంది. ఇటీవల కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. ఈ టీకాను ఉపయోగించేందుకు అత్యవసర లైసెన్స్ కోసం ప్రయత్నిస్తున్నట్లు కంపెనీ చెబుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రయారిటీ గ్రూప్లకు ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది. 2021 జూలై నాటికి భారత్తో పాటు ప్రపంచ దేశాల కోసం కొన్ని 100 కోట్ల డోసుల్ని ఉత్పత్తి చేయాలని అనుకుంటున్నాం. సహజంగానే భారత్కు తొలి ప్రాధాన్యం ఉంటుంది. జనాభా చాలా ఎక్కువగా ఉన్న భారత్ సహా ప్రపంచ దేశాలన్నింటిలోనూ టీకా పంపిణీలో సమతుల్యం కోసం మేం ప్రయత్నిస్తున్నాం. ఇది సమాన నిష్పత్తిలో ఉండేలా ప్రయత్నిస్తున్నాం. సామూహిక టీకాలు వేయించే విషయంలో భారత్కు ఎంతో అనుభవం ఉంది. ఇటీవల పోలియోను తరిమికొట్టడంలో మంచి విజయం సాధించింది భారత్. అయితే పోలియో కన్నా కోవిడ్ సమస్య ఎన్నో రెట్లు పెద్దది. ఇంతకుముందు ఎదుర్కొన్న వాటన్నింటికంటే ఇది మరింత సంక్లిష్టమైంది. పోలియో వ్యాక్సిన్ నోటిలో 2 చుక్కలు వేస్తే సరిపోతుంది. ఎలాంటి ట్రైనింగ్ లేకుండా ఎవరైనా ఈ పని చేయొచ్చు. కానీ కోవిడ్ వ్యాక్సిన్ ఇంజెక్షన్తో చేయాల్సి ఉంటుంది. అంటే ఎవరో ఒకరు సిరంజిలోకి వ్యాక్సిన్ ఎక్కించి దాన్ని ప్రజలకు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇంజెక్షన్ చేయడం దేశంలో ఎంతమందికి వస్తుంది? వ్యాక్సిన్ సమానంగా పంపిణీ చేయడంపై మీరు ఆందోళన చెందుతున్నారా? అవును, కేవలం దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా సమానత్వం గురించి నాకు ఆందోళనగా ఉంది. సమానత్వం గురించి చెప్పాలంటే, ప్రస్తుత తమ దేశ జనాభా కంటే 3 నుంచి 5 రెట్లు ఎక్కువ డోసులు కావాలని బ్రిటన్, కెనడా దేశాలు ముందస్తు ఆర్డర్లిచ్చాయి. వసంతకాలం లేదా వేసవి నాటికి జనజీవనం సాధారణ స్థితికి రావాలని అభివృద్ధి చెందిన దేశాలు ఆశిస్తున్నాయి. కానీ భారత్లో జనజీవనం గాడిన పడాలంటే కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. జమ్మూ కశ్మీర్లో శనివారం నుంచి డీడీసీ అంటే జిల్లా అభివృద్ధి మండళ్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవి 8 దశల్లో జరుగుతాయి. ఇవి ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్లో జరుగుతున్న మొట్టమొదటి ఎన్నికలు. గత అక్టోబర్ నెలలో ప్రభుత్వం జమ్మూ కశ్మీర్ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించింది. ఆ సవరణలో భాగంగా డీడీసీలను ఏర్పాటు చేశారు. వీటిలో సభ్యుల ఎన్నిక ప్రత్యక్ష ఎన్నికల ద్వారా జరుగుతుంది. డీడీసీ ఏర్పాటు ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందని ప్రభుత్వం చెబుతోంది. జమ్మూ కశ్మీర్ ప్రాంతాల్లో మొత్తం 280 డీడీసీ స్థానాలుండగా వీటికి దాదాపు 1475 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికలతో పాటు 12,000 పైగా పంచాయతీ స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. బీబీసీ ప్రతినిధి ఆమీర్ పీర్జాదా అందిస్తున్న కథనం. డీసీసీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేశారు న్యాయవాది రబియా ఖుర్షీద్. ఉత్తర కశ్మీర్లోని బారాముల్లా జిల్లా నర్వావు నియోజకవర్గం నుంచి ఆమె ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. జమ్మూ కశ్మీర్లో తొలిసారి డీసీసీ ఎన్నికలు జరుగుతున్నాయి. కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించిన తర్వాత ఇవే తొలి ఎన్నికలు. పొలిటికల్ పార్టీస్ కి సబ్ కిసి భీ నేను ఏ రాజకీయ పార్టీతోనూ కలిసి పనిచేయాలనుకోవడం లేదు.
ఎందుకంటే నా పరిధిని నేను కేవలం అభివృద్ధి వరకే పరిమితం చేసుకోవాలనుకుంటున్నాను. మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు నేను ప్రాణాలైనా ఇస్తాను. కశ్మీర్ ఆర్టికల్ 370 నాకు ఆత్మ అస్తిత్వం లాంటివి. అయితే నేను వాటిపైన కూడా చట్ట పరిధిలోనే మాట్లాడుతాను. బట్ ఇన్ ఇల్లీగల్ మేనర్. కశ్మీర్లో బీజేపీ బలపడటాన్ని ఆమె వ్యతిరేకిస్తున్నారు. స్థానిక పార్టీలే దానికి ఆ అవకాశం కల్పిస్తున్నారన్నది ఆమె విమర్శ. కశ్మీర్ లోయ నుంచి బీజేపీని దూరంగా ఉంచాలి. భావజాల విభేదం కారణంగా ఒక ప్రాంతంలో ఒక పార్టీని అనుమతించకపోవడం ప్రజాస్వామ్యం అవుతుందా? ప్రజాస్వామ్యం వేరే సంగతి, కానీ మనం వారికి మద్దతునివ్వకూడదు. వాళ్ళు తప్పుడు పనులకు పాల్పడుతున్నప్పుడు మనం గొంతు విప్పాలి. Do you think Kashmir lo prajaswamyam undani meer anukuntunnara? Naakaithe ala anipinchadam ledhu. Andarini illake parimitam chesina chota adi prajaswamyam ela avutundi? Band karke rakh diya. Kani meer prajaswamya prakriyalo bhagam avutunnaru kada. This is need of an hour. Idi maa avasaram. ఇది మాకు చాలా ముఖ్యం. డీడీసీకి మేము పోటీ చేయకపోతే మాకు మా భవిష్యత్ తరాలకు ఏమందించగలుగుతాం? ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని 7 విపక్ష పార్టీలు నిర్ణయించుకున్నాయి. పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్ పేరుతో ఒక కూటమిని ఏర్పాటు చేశాయి. కశ్మీర్ లోయలో జరుగుతున్న ఈ స్థానిక స్థాయి ఎన్నికల్లో బీజేపీ సీనియర్ నేతలు, ఆఖరుకు కేంద్ర మంత్రులు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. మాకు ఎలాంటి భయము లేదు. జమ్మూ కశ్మీర్లో నరేంద్ర మోదీకి, బీజేపీకి లభిస్తున్న ప్రజా ఆదరణ చూసి వాళ్లే భయపడుతున్నారు. అందుకే వాళ్ళు అలా పొత్తులు పెట్టుకొని ముఠాగా ఏర్పడ్డారు. ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమయ్యాయంటే వాళ్ళలో మా పట్ల ఎంత భయం ఉందో అర్థం చేసుకోవచ్చు. మేమిప్పుడు దక్షిణ కశ్మీర్లోని త్రాల్కు వెళ్తున్నాం. దీన్ని కశ్మీర్లో మిలిటెంట్లకు బాగా పట్టుండే ప్రాంతంగా చెబుతారు. మేము ఈ కారును అనుసరిస్తున్నాం. అందులో ఓ డీడీసీ ఎన్నికల అభ్యర్థి ప్రచారం కోసం త్రాల్కు వెళ్తున్నారు. ఆయన త్రాల్ నుంచి పోటీ చేస్తున్నారు. శ్రీనగర్ పొలిమేర్లలోని ఈడీఐ భవనం నుంచి మేము ఈ కారును ఫాలో చేస్తున్నాం. जहां पे अधिकतर डीडीसी नॉमिनीज यानी कैंडिडेट्स और पंच और सरपंच जो लोग जिन लोगों ने डीडीसी అభ్యర్థుల్లో చాలా మందిని ఈడీఐ భవనంలోనే ఉంచారు. అది వారందరికీ సురక్షిత స్థావరంలా ఉంది. ఒక్కో అభ్యర్థికి విడివిడిగా భద్రత కల్పించాలంటే కష్టం కాబట్టి ఎక్కువ మంది అభ్యర్థులను ఇలాంటి సురక్షిత భవనాల్లో ఉంచామని అధికారులు చెబుతున్నారు. ఇన్ సారే క్యాండిడేట్స్ కో యా ఈడీఐ జైసే సేఫ్ హౌస్ మే రఖా గయా హై జో హైలీ సెక్యూర్డ్ జోన్ హై యా కశ్మీర్ కే అలగ్ అలగ్ హోటల్ మే. వీళ్ళు ప్రచారం కోసం తమ నియోజకవర్గానికి వెళ్ళాలనుకున్నప్పుడు ముందుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అప్పుడే వాళ్లకు ఆ రోజంతా భద్రతా ఏర్పాట్లు చేస్తారు. ఇన్కో అడ్వాన్స్ మే పోలీస్ కో ఏక్ నోటీస్ దేనీ పడతీ హై జిస్మే ఉన్కో అప్నీ టైమింగ్ ఔర్ లొకేషన్ బతానా పడతా కి హమ్ యహా క్యాంపెయినింగ్ కే లియే జా రహే హై తబ్ ఇన్కో సెక్యూరిటీ మిల్తీ హై. చౌదరి యాసిన్ పోస్వాల్ కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే కదలికలపై ఉన్న నియంత్రణల వల్ల ఎక్కువ మంది ప్రజల వద్దకు చేరుకోలేకపోతున్నానని ఆయన అంటున్నారు. నేను నా ఇంట్లోనే ఉంటూ ఉండేవాణ్ణి, కానీ ఎన్నికల నిబంధనల వల్ల వాళ్ళు నన్ను ఈడీఐలోనే ఉండాలన్నారు. పుల్వామాలో కలెక్టర్, ఎస్ఎస్పీలతో మేము సమావేశమయ్యాం. మాకు కొంత వెసులుబాటు ఇవ్వాలని కోరాం. ఇది ఎన్నికల సమయం కాబట్టి సాయంత్రం పూట కూడా మమ్మల్ని బయటకు వెళ్లేందుకు అనుమతించాలని అడిగాం, కానీ వాళ్ళు తిరస్కరించారు. భద్రతా సంస్థలు మమ్మల్ని అందుకు అనుమతించడం లేదు. నిజానికి ఇదేమంత పెద్ద విషయం కాదు, కానీ వారిలా ఎందుకు చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. త్రాల్ పరిధిలోని ఈ సుదూర గ్రామంలో ఈ ఎన్నికలతో అభివృద్ధి జరగొచ్చని ఆశాభావం ప్రజల్లో కనిపిస్తోంది. ఇక్కడ గర్భవతులకు నొప్పులు వస్తే కొండపై నుంచి మోసుకుని తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక బ్రిడ్జ్, రోడ్డును నిర్మిస్తే మాకు ఈ కష్టాలు తప్పుతాయి. ఈ డిమాండ్ల కోసమే మేము ఇక్కడికి వచ్చాం. మా ఊళ్ళో కరెంట్ లేదు, దాంతో సాయంత్రం పూట మా పిల్లలు చదువుకోలేకపోతున్నారు. మా జీవితాలు ఎలాగో నాశనం అయిపోయాయి. కనీసం మా పిల్లలకైనా ఈ కష్టాలు ఉండొద్దని కోరుకుంటున్నాం. శ్రీనగర్కు వెళ్లే దారిలో అరిపాల్ పట్టణంలో మేము ఓ పిఏజీడీ అభ్యర్థిని కలిశాం. 2019లో ఆయన బీజేపీకి రాజీనామా చేసి పీడీపీలో చేరారు. అభివృద్ధి కోసమే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని ఆయన అంటున్నారు.
ఈ ఎన్నికలు అభివృద్ధి కోసమే అని నేను భావిస్తున్నా. మిగతా సమస్యల విషయానికి వస్తే మా సీనియర్ లీడర్లున్నారు, వాటి గురించి వాళ్ళకే ఎక్కువ తెలుసు. నేను కేవలం అభివృద్ధి కోసమే పోటీ చేస్తున్నా, అది తప్ప మరేది నా దృష్టిలో లేదు. మహిళలు నెలసరి సమయంలో ఉపయోగించే ఉత్పత్తులను ఉచితంగా ఇస్తున్న తొలిదేశంగా నిలిచింది స్కాట్లాండ్. దీనికి సంబంధించిన బిల్లును ఆ దేశ ఎంపీలందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇక నుంచి ప్రతి ఒక్కరూ శానిటరీ ఉత్పత్తులను చట్ట ప్రకారమే ఉచితంగా పొందవచ్చు. బహిరంగ ప్రదేశాలు, కమ్యూనిటీ సెంటర్లు, యూత్ క్లబ్లు, మెడికల్ షాపుల్లో ఇవి అందుబాటులో ఉంటాయి. బీబీసీ ప్రతినిధి సుజానా అలన్ అందిస్తున్న కథనం. అల్పాదాయ వర్గాల ప్రజలకు చౌకగా పౌష్టికాహారం అందిస్తూ సాయం చేస్తుంటారు కెర్రీ. పేదరికం ఎలా ఉంటుందో ఆమె స్వయంగా అనుభవించారు. శానిటరీ ఉత్పత్తులు అందుబాటులో లేక టీనేజ్లో ఆమె ఎలాంటి బాధలు పడ్డారు? మీ గౌరవం తగ్గిపోతున్నట్టుగా సిగ్గుగా అనిపిస్తుంటుంది. నా వరకైతే పీరియడ్ పావర్టీ అంటే శానిటరీ ఉత్పత్తులు అందుబాటులో లేకపోవడం ఒక్కటే కాదు, ఆ బాధ కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఇప్పటికీ నెలసరి రాబోయే సమయంలో శానిటరీ ఉత్పత్తులు లేకపోయినా డబ్బులు అయిపోతున్నా చాలా ఆందోళనగా ఉంటుంది అంటారు కెర్రీ. అప్పుడు ఆమె ఏం ఉపయోగించారు? నేను పాత బట్టలు వాడాను. నేను, నా సోదరి పాత బట్టలు, టాయిలెట్ రోల్స్ వాడేవాళ్లం. ఆ సమయంలో అవి అంత ఉపయోగకరంగా ఉండేవి కాదు, కానీ అప్పట్లో అవే వాడేవాళ్లం. లేకపోతే ఇంట్లోనే ఉండాల్సి వచ్చేది అని చెప్పారు కెర్రీ. లాక్డౌన్ ప్రారంభంలో స్కాట్లాండ్ పెర్త్ నగరంలో ఒక స్వచ్ఛంద సంస్థ ట్యాంపోన్ టాక్సీ ప్రారంభించింది. ఆదాయంతో సంబంధం లేకుండా అమ్మాయిలు, యువతుల కోసం డెలివరీ సర్వీస్గా ఇది ప్రారంభమైంది. మార్చి నుంచి జెన్నీ, ఆమె కొలీగ్స్ వేలాది శానిటరీ ఉత్పత్తులను డెలివరీ చేశారు. ఇది చాలా సులభం. ఇది హోమ్ డెలివరీ సర్వీస్. ఇంట్లోంచి బయటకు వెళ్లలేని పరిస్థితిలో ఉన్నప్పుడు లేదా కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు కూడా వాళ్లకు కావలసిన వస్తువులను వాళ్లు పొందొచ్చు. కోవిడ్ మొదలైనప్పటి నుంచి మేము సుమారు 4,500 శానిటరీ ఉత్పత్తులను అందించాం. ప్రజలకు సుమారు 15 లక్షల రూపాయల డబ్బును ఆదా చేశామంటారు జెనీ కెనాన్. స్కూళ్లు, యూనివర్సిటీలు, కౌన్సిల్ భవనాల్లోనూ శానిటరీ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని ఈ బిల్లు తీసుకురావడం వెనుక ఉన్న స్కాట్లాండ్ పార్లమెంట్ సభ్యురాలు చెప్పారు. అంటే అవసరమున్న వాళ్లందరికీ ఇవి అందుబాటులో ఉంటాయి. స్కూళ్లు, కాలేజ్లు, యూనివర్సిటీలు వీటిని ఉచితంగా అందివ్వాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి స్కాట్లాండ్ ప్రభుత్వానికి చట్టబద్ధమైన మార్గదర్శకత్వం ఉంటుంది. అంటే ప్రాక్టికల్గా చూస్తే స్కాట్లాండ్లో మీరు ఎక్కడున్నా మీకు శానిటరీ ఉత్పత్తులు అవసరమైతే మీరు వాటిని ఉచితంగా పొందుతారు. అంతేకాదు, ఆదాయంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది. ఢిల్లీలో రైతుల ఆందోళన 2వ రోజుకు చేరుకుంది. హర్యానా సరిహద్దులో ఉదయం మరికొన్ని చోట్ల ఘర్షణలు జరిగాయి. పోలీసులు వాటర్ క్యానన్లు, జియో గ్యాస్ ప్రయోగించారు. ఆ తర్వాత నిరసనకారులను ఢిల్లీలో ప్రవేశించేందుకు అనుమతిచ్చింది ప్రభుత్వం. 5 హైవేల గుండా మరింత మంది రైతులు నగరంలోకి ప్రవేశిస్తారని భావిస్తున్నారు. మరోవైపు ఢిల్లీలోని స్టేడియంలను జైళ్లుగా మార్చే ప్రయత్నాల్లో కూడా ఉంది ప్రభుత్వం. 3 వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ మొదలైన ఈ ఆందోళనలో తొలి నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. వారిలో ఒకరైన సుర్జీత్ కౌర్కు 85 ఏళ్లు. ఇప్పుడు ఆమెను షాహీన్ బాగ్ ఉద్యమకారిణి బిల్కిస్ బానోతో పోలుస్తున్నారు. బీబీసీ ప్రతినిధి సుఖ్చరణ్ అందిస్తున్న కథనం. మేము నిత్యావసరాలు తీసుకుంటున్నాం, బట్టలు, దుప్పట్లు తీసుకున్నాం. మేము వెళ్తాం, వాళ్ళు మమ్మల్ని ఆపితే కాసేపు ఆగుతాం, మళ్ళీ అవకాశం దొరకగానే ముందుకెళ్తాం. ప్రజాందోళన కొనసాగుతుంది, పోలీసులు మమ్మల్ని అడ్డుకోలేరు అంటూ వీళ్ళంతా నినాదాలు చేస్తున్నారు. ఆందోళనల్లో పాల్గొంటున్న రైతుల్ని ముందుండి నడిపిస్తున్నారు 85 ఏళ్ల సుర్జీత్ కౌర్. ఈ నిరసనల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. నవంబర్ 26-27 తేదీల్లో చలో ఢిల్లీ ఆందోళనకు పిలుపునిచ్చాయి రైతు సంఘాలు. ఢిల్లీలో జరిగే నిరసనల్లో పాల్గొనాలని సుర్జీత్ కౌర్ లాంటి మహిళలెందరో కోరుకుంటున్నారు. వాళ్లంతా అత్యవసర సామాగ్రిని తీసుకుని బయలుదేరారు. మేము ఒక్క అడుగు కూడా వెనక్కి వెళ్లేది లేదు, ధైర్యంగా ముందుకే వెళ్తాం.
సమస్య ఏంటని యువతలు మమ్మల్ని అడుగుతున్నారు. వారికి మేము వివరించి చెబుతున్నాం. ఆందోళన ఎందుకు అంటున్నారు? వ్యవసాయాన్ని, రైతులను కాపాడేందుకు అని చెబుతున్నాం. అప్పుడు వాళ్ళు తాము కూడా రైతు పిల్లలమే అంటున్నారు. మేము ఈ ఆందోళనలో ప్రాణాలు కోల్పోతే మా అమ్మాయిలు, కోడళ్లు ఈ నిరసనలో పాల్గొంటారు. మా హక్కులు సాధించుకుంటాం. హక్కు ఆరు నెలలు అక్కడే కూర్చుని నిరసన చేయాలని నిర్ణయించుకున్నాం. మహిళలంతా వెళుతున్నాం, పురుషులు కూడా వస్తారు. మేము చావడానికైనా సిద్ధమే. ప్రభుత్వ వైఖరిని సహించేది లేదు. మేం ఖచ్చితంగా వెళతాం. వాళ్ళు మమ్మల్ని ఎక్కడ ఆపితే అక్కడే కూర్చొని నిరసనకు దిగుతాం. మమ్మల్ని వెళ్ళనిస్తే వెళతాం. ఎవరిని బలవంత పెట్టం. ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాలి. ఏమైనా సరే అవి వెనక్కి తీసుకునే వరకు మేము ఆందోళన కొనసాగిస్తాం. ఈ ఆందోళనలో మహిళలు ఇంత పెద్ద సంఖ్యలో ఎందుకు పాల్గొంటున్నారు అని అడిగినప్పుడు ఆమె ఇలా చెప్పారు. గతంలో జరిగిన ఆందోళనలన్నీ మద్దతు ధర కోసం, విత్తనాల కోసం. కానీ ఇప్పుడు చట్టాలతో మా గుండెల్లో బాధ పెరిగింది. మేము బయటకు రావడానికి గతంలో వెనకాడేవాళ్ళం. ఇప్పుడు పరిస్థితి మారింది. మాకు చాలా ఆందోళనగా ఉంది. మన భవిష్యత్ తరాల పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నాం. ఢిల్లీలో పెరుగుతున్న కరోనా కేసులు ఓవైపు, రైతుల ప్రదర్శనలు మరోవైపు. దీనిపై బీబీసీ కార్టూనిస్ట్ కీర్తి స్టేకేంటో చూద్దాం ఇవాళ కార్టూన్ టైంలో.